పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మూడు గ్రూప్ ఫోర్త్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు మండల కేంద్రంలోని సాయి మనకంట మాడ్రన్ స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ మూడు పరీక్షా కేంద్రాల్లో పదహారు వందల ఎనభై మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు గ్రూప్ ఫోర్ పరీక్ష రూట్ ఆఫీసర్గా ధర్మారం ఎంపీడీఓ జయశీల ఎంఆర్ఓ కెవై ప్రసాద్లను నియమించారు పరీక్షా కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లను ఇన్ఛార్జి రూట్ ఆఫీసర్ పరిశీలించారు ప్రభుత్వ ఆదేశాలను మేరకు గ్రూప్ ఫోర్ పరీక్షల నిర్వహణపై ఇన్విలేటర్లతో సమావేశమై పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అది మోడల్ స్కూల్ ఒకటి తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఒకటి తర్వాత సాయి మనకంట మోడర్న్ హై స్కూల్ ఒకటి దీంట్లోగాను మొత్తం మన మండలంలో ఈ మూడు సెంటర్లలో పదహారు వందల ఎనభై మంది మనకు హాజరయ్యే అవకాశం ఉంటుంది సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది మొదటి పరీక్ష మనకి ఉదయం పది గంటల నుంచి వెళ్ళి పన్నెండున్నర వరకు ఉంటుంది కానీ అభ్యర్థులు ఖచ్చితంగా పరీక్ష కేంద్రాలకు తొమ్మిది నలభై ఐదు వరకే వాళ్ళకి ప్రవేశ ప్రవేశించాలని చెప్పేసి మనకు నియమాలు ఉన్నాయి అదేవిధంగా రెండవ సెషన్లో వచ్చేసి మనకి టూ థర్టీ నుంచి వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అప్పుడు వాళ్ళు రెండు గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి చేరుకునే సమయంలో వాళ్ళు ఎలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు లేకపోతే ఫోన్లు మొబైల్స్ ఇట్లాంటివి ఏవి కూడా వాళ్ళు తీసుకురావడానికి వీల్లేదు హాల్ టికెట్ మరియు పెన్తో మాత్రమే మేము ఆలో చేయడం జరుగుతుంది ఎవరైనా బంధుత్వము ఉన్నవాళ్ళు ఉన్న సెంటర్లో అయితే వారికి సంబంధించిన ఇన్విజిలేటర్స్ కావచ్చు ఎలాంటి సిఎస్ వాళ్ళు కావచ్చు విధులు నిర్వహించక ముందే వాళ్ళు తెలియపరచాల్సిందిగా చెప్పడం జరుగుతుంది చేయి బొటన వేలిది తంబింప్రెషన్ ఖచ్చితంగా తీసుకోవడం ఇది మ్యాండేటరీగా కూడా మేము తెలియపరచడం జరుగుతుంది ఇటు నియమాలకు లోబడి మాత్రమే అభ్యర్థి పరీక్ష రాయాలని చెప్పేసి కోరనే